your family, your character. خليش زول لسه خليش వైద్య కమిషన్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిన్న మనకు పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అందులో ఏంటంటే కొన్ని డాక్టర్లను కష్టపరిచే విధంగా కొన్ని ఉండడం వల్ల వాటికి విరుద్ధంగా డాక్టర్స్ గత కొన్ని రోజులుగా స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకు నాన్ అల్లోపతి వాళ్ళను అల్లోపతి ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కమిషన్ ద్వారా వాటికి ఇవ్వడం అనేది ఏంటంటే పేషెంట్ ప్రాణాలతోటి చిరగాట పాడడం అన్నట్టు. దానివల్ల పేషెంట్ల ప్రాణాలకు నష్టం. దానికోసం మేమందరం జాతీయ ఐఎంఏ ద్వారా మరియు వివిధ పక్షాల ద్వారా స్ట్రైక్ చేయడం జరుగుతుంది లాస్ట్ 15 డేస్. అలానే ఈ జాతీయ వైద్య మండలి కమిషన్లో ప్రైవేటు వైద్య కళాశాలలకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకునే విధంగా, అంటే ఇంతకుముందు మనం చూసుకుంటే మన దేశంలో 85% గవర్నమెంట్ రిక్రూట్ చేసేది, ఓన్లీ 15% మాత్రమే మెడికల్ కాలేజీల వాళ్ళకు ఫీజులు నిర్ణయించుకునే అధికారం ఉండేది. ఇప్పుడు దానిని 50% ప్రైవేటు వైద్య కళాశాలకి వాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు ఫీజులు పెంచుకునే విధంగా అవకాశం ఇస్తుంది. అది నిజంగా ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే పేద ప్రజలకు వైద్యం అనేది అందరి ద్రాక్ష పండు అవుతుంది. దాన్ని మేము పూర్తిగా తొలగించాలన్న ఒక ఉద్దేశంతో ఐఎంఏ ద్వారా స్ట్రైక్ చేయడం జరిగింది. అలానే ఇంకొకటి తీసుకుంటుంది ఏంటంటే మనము వైద్య విద్యార్థులు ఏంటంటే యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీలో చదివినాక కూడా మళ్ళీ వాళ్లకు నెక్స్ట్ అని ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టేసి అది పాస్ అవుతేనే వాళ్లకు ఎంట్రన్స్లో సీట్ ఇవ్వడం లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది అనేది తెలపడం జరిగింది. అది కూడా వైద్య విద్యార్థుల యొక్క వాళ్ళను మానసిక క్షోభకు గురి చేయడం, వాళ్ళని ప్రాక్టీస్ చేయాలన్నా మనం చేయకూడదు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి మరి టెస్ట్ పాస్ కాకపోతే మరి పాస్ మరి ప్రాక్టీస్ చేయొచ్చా చేయరాదా అది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరగలేదు. దీనికోసం ఏంటంటే మనం అందరం ఫైట్ చేయడం జరిగింది. మనకు డాక్టర్ల నుండి కాకుండా వివిధ గవర్నమెంట్స్ నుండి మన దేశంలో కూడా మనకు సపోర్ట్ దొరకడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మా డాక్టర్లకు సపోర్ట్గా మరియు ప్రభుత్వం తరఫున మాకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది. మా అందరికీ సంతోషకరము, ధన్యవాదాలు. నేషనల్ మెడికల్ కమిషన్ NMC బిల్ అనేది కొన్ని రోజులుగా మన దేశంలో చాలా దుమారం రేపుతున్నది. దీనికి కారణం ఏది, మన ఇది ఆల్రెడీ రాజ్యసభ లోక్సభ అవన్నీ బిల్ పాస్ అయిపోయింది. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఇంకా కూడా మా వైద్యులు అందరూ కూడా పోరాడుతున్నారు. కొందరు ఆమరణ దీక్షలు కూడా స్టార్ట్ చేసిండ్రు. సో మెయిన్ ఏంటంటే NMC బిల్ అనేది మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేది మెయిన్గా అది నాన్ అలోపతి అంటే ఆయుర్వేదిక్ అలోపతి మన హోమియోపతి వాళ్లకు కొన్ని బ్రిడ్జ్ కోర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం, అది ఆల్మోస్ట్ అది రద్దు చేయనిది. కానీ కొన్ని కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ స్టాఫ్కి కూడా ఇలా ఒక 6 మంత్స్ కోర్స్ ఒక టైం ఇచ్చి వాళ్ళకు ఒక కోర్స్ లాంటిది ఇచ్చి వాళ్లకు ఒక స్థాయి వరకు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చే పర్మిషన్ ఇస్తున్నారు. ఆ స్థాయి ఏందనేది కూడా ఇప్పటివరకు కూడా NMC బిల్లులో కూడా పేర్కొనలేదు. సో అదొకటి. ప్లస్ మిత్రుడు చెప్పినట్టు మన వైద్య విద్యార్థులు మెడికల్ కాలేజెస్ 5.5-6 ఇయర్స్ వాళ్ళు ఎన్నో ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాసుకుంటూ వాళ్ళు పాస్ అయిపోయినాక కూడా మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టిండ్రు, అది రద్దు చేసి ఇప్పుడు నెక్స్ట్ అనేది ఒకటి పెట్టిండ్రు. సో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే వాళ్ళు రేపు రొద్దున ప్రాక్టీస్ చేసుకునేటందుకు అర్హులు అవుతున్నారు. సో అది లేనప్పుడు వాళ్ళు +2 కిందకి లెక్క అవుతున్నారు. సో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు 6 సంవత్సరాలు కష్టపడ్డదంతా వృధా అయిపోతున్నది. సో ఇది కూడా చాలా దారుణం. ఇది నెక్స్ట్ అనే దాన్ని కూడా రద్దు చేసి ఇంతకుముందు లాగానే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ కాలేజ్లో స్పోర్ట్స్ 50% వాళ్ళకి మన హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడము, 50% గవర్నమెంట్కి ఇవ్వడం అనేది కూడా చాలా విద్యార్థులు పేద విద్యార్థులు కూడా వాళ్ళు చదవలేకపోతారు. ఎందుకంటే పైసలు మనీ ఉన్న వాళ్ళే రేపు రొద్దున డాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మేమందరం వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా NMC బిల్లో నాన్ మెడికోస్ అంటే మామూలుగా డాక్టర్సే కాకుండా
వేరే వాళ్ళని కూడా వాళ్ళకు కూడా చోటు ఇవ్వడము ఆ కమిషన్ మెంబర్స్లు ఆ కమిటీలు. సో ఇది కూడా వాళ్ళకి ఏ విధంగా రేపు రొద్దున ఏ విధంగా ఏ రూలు ఎవరికి ఏ కాలేజ్కి ఏ పర్మిషన్ ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన లేకుండా ఉంటుంది. కాబట్టి రేపు రొద్దున కరప్షన్ ఇంకా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళు వాళ్ళ బిల్లు సవరించి ఇంతకుముందు లాగానే ఆ రూల్స్ని కొనసాగించాలని కోరుకుంటూ మన ఈరోజు మా గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా స్వయం డాక్టర్స్. సో వాళ్ళ డాక్టర్ కాబట్టి మా సమస్యలు వాళ్ళకు కూడా సార్ గారు కూడా తెలుసు కాబట్టి వారు కూడా వారి పక్షంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడినది. సో వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. నేషనల్ మెడికల్ కమిషన్కి వ్యతిరేకంగా ఈరోజు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇండియా మొత్తంలో కూడా అందరు డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. మరి ఈ నిరసనలో భాగంగా కూడా మరి గమనించినట్టయితే ఉస్మానియా గాంధీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆమరణ గృహ దీక్ష చేస్తున్నారు హైదరాబాద్లో. మరి ఇంతమంది ఈ కమిషన్ బిల్లు వద్దు అని వ్యతిరేకిస్తున్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంటు అట్లీస్ట్ గవర్నమెంటు మన డాక్టర్స్ని పిలిపించుకొని ఆ డాక్టర్స్ కమ్యూనిటీని పిలిపించుకొని అసలు ఏంటి మీకు ఇందులో ఏం ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి ఈ కమిషన్లో మీకు ఏం వ్యతిరేకత కనబడుతుందని కూర్చోబెట్టి మాట్లాడే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగా కూడా ముందుకు వస్తలేదు. ఏదో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లాంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకొని వాళ్ళ ఆధీనంలో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది పనిచేయాలి అన్న దృఢ నిశ్చయంతోనే వీళ్ళు ఎట్ ద మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా ఆ ప్రక్రియకు భాగంగానే ఇదంతా చేస్తున్నట్టుగా కనబడుతున్నారు. ఎందుకనంటే నేను ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అడిగేది ఒక రెండే మూడు ప్రశ్నలు అడుగుతున్నాను నేను. మీరు ఏదైతే ఈ బ్రిడ్జ్ కోర్స్ అంటున్నారో ఈ బ్రిడ్జ్ కోర్సులలో మీరు ఏవైతే హోమియోపతి లేకపోతే బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ కంపౌండర్ కాంచెల్లి ఫిజియోథెరపిస్ట్ కాంచెల్లి ఫార్మసిస్టులకు కూడా మీరు వాళ్ళకు ఒక ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చేసి వాళ్ళని డాక్టర్లాగా కూర్చోబెడదామని చూస్తున్నారు. మరి నిజంగా ఆ కూర్చోబెట్టిన రోజు పేషెంట్లు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజులలో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఏం చదువుకున్నాడు ఎంబీబీఎస్ఆ ఎంఎస్ఆ ఎండియా ఏం చేస్తున్నాడు అని చూసి వెళ్తున్న ప్రక్రియలో మరి మీ బ్రిడ్జ్ కోర్సులలో ఆరు నెలల కోర్సు నేర్చుకున్న వాళ్ళందరి దగ్గరికి పేషెంట్లు మనం పంపించగలుగుతాం. మరి నిజంగా కూడా సోకాండ్ ఇప్పుడు ఏదైతే ఈ కమిషన్ తయారు చేస్తున్న వాళ్ళని నేను అడుగుతున్నారు రేపు పొద్దున మీ ఫ్యామిలీస్ని మీ అందరినీ కూడా వాళ్ళకు ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళ దగ్గరికి మీరు పంపించగలుగుతారా మీ సొంత అక్కలో చెల్లెల్లో తమ్ముళ్ళను లేకపోతే మీ బంధువులను అందరూ కూడా అక్కడ పంపించగలుగుతారా? ఇప్పుడు సోకాండ్ ఇండియా అంతా ఎడ్యుకేటెడ్ అయిపోయింది అంతా కూడా ప్రతిదీ కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు ఈ డాక్టర్ అంటే ఏ డాక్టరు ఏ విధంగా ఆయన ఎందుకు చదివితే కష్టపడితే బయటకు వచ్చిండో కామన్ మ్యాన్ కూడా తెలిసిన రోజులలో ఈరోజు మనం ఆరు నెలల కోర్స్ ఇచ్చేసి మనం జాయిన్ చేపిస్తాము ఎంతవరకు కరెక్ట్? నేను ఇంకొకటే ఒకటి అడగదలుచుకున్నా, మరి మీరు ఆరు నెలలకు కోర్సులో బ్రిడ్జ్ కోర్సులు అని చెప్తే మరి జ్యుడిషియరీలో కూడా జడ్జిల కొరత ఉందని ప్రతిరోజు మనం పేపర్లో చదువుతున్నాం, హైకోర్టులో కొరత ఉందని సుప్రీంకోర్టులో కొరత ఉందని. మరి అట్లాంటప్పుడు మరి అదే అడ్వకేట్లకు ఆరు నెలలో ఏడు నెలలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళని కూడా జ్యుడిషియరీలో జడ్జిల్లో కూర్చోబెట్టి పెట్టగలుగుతారా మీరు అందరూ? మరి అది మీకు వర్తించదా? ఎందుకంటే నార్మల్గా డాక్టర్స్ అనేవాళ్ళు ఎంతో కష్టపడి 10-12 సంవత్సరాల సుదీర్ఘ చదువు తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో బయటకు వస్తే మా యూనివర్సిటీలు మన యూనివర్సిటీ సోకాల్డ్ ఉస్మానియా అనేవాడి లేకపోతే మన యూనివర్సిటీ సోకాల్డ్ యూనివర్సిటీ మనకు డిగ్రీలు ఇచ్చిన తర్వాత ఆ డిగ్రీలను కాదని మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టేయడం ఏంటంటే మాకు అర్థం కావట్లేదు. మేము ఎందుకు ఎగ్జామ్ రాయాలి? మేము వేరే యూనివర్సిటీలో మేము చదవలేదు కదా, అమెరికాలో నేను వేరే ఎక్కడ చదవలేదు కదా, నేను చదివింది ఇండియాలో. ఆ ఇండియాలో చదివిన దానికి నేను ఎగ్జిట్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి? నేను ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నాకెందుకు ఈ ఎగ్జిట్ ఎగ్జామ్? దయచేసి నిజంగా ఇప్పటికైనా గవర్నమెంట్ నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చెప్తున్నాం మేము, దయచేసి మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ కమిషన్ బిల్లుని క్యాన్సిల్ చేసే ప్రక్రియగా అలాగే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే పాత ఉందో దాంట్లో కొన్ని సవరణలు చేయండి దయచేసి. అంతే తప్ప ఏదో మీరు ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునే కోసం మాత్రం మా డాక్టర్లను బలిపశువులు చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు సంజయ్ గారు కూడా డాక్టర్ కాబట్టి దీనిపైన నిజంగా కూడా ఒక ఎమ్మెల్యేగా స్పందించడానికి మా డాక్టర్స్ కమ్యూనిటీకి సానుభూతిగా ఈరోజు ముందుకు వచ్చి ఆ ఎన్ఎంసీ బిల్లు పైన కూడా మాట్లాడుతున్నందుకు నిజంగా కూడా వారికి కూడా మా కృతజ్ఞత. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్ఎంసీ బిల్ ఇటు లోకసభలో అటు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఎటుగాక బలం ఉన్నది కదా అని చెప్పి దాన్ని పాచయించుకోవడం జరిగింది.
మరి ఈ ఎన్ఎంసీ బిల్లును దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు విద్యార్థుల నుండి మొదలు పెడితే జుడాసు జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు రిటైర్ అవుతున్న డాక్టర్లు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఒకటి, ఇది విద్యా విధానాన్ని తప్పుదోవపరచలేదు. 5.5 సంవత్సరాలు కష్టపడి చదివి పాస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టడం ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు, ఇది ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు మా ఏమే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు పాస్ట్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మేము పాస్ అయిన తర్వాత ఏదైతే యూనివర్సిటీలు పెట్టిన ఎగ్జామే పాస్ అవుతాం. పాస్ అయిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది అసలే కరెక్ట్ కాదు. రెండవ విషయానికి వస్తే ఇవాళ డాక్టర్ల కొరత ఉన్నది కాబట్టి మేము ఈ బిల్ తీసుకొస్తున్నామని చెప్పట్లేదు. డాక్టర్ల కొరత తక్కువ ఉంటే కొత్తగా మెడికల్ కాలేజెస్ కేంద్రం వివిధ రాష్ట్రాలలో ప్రారంభించాలి, కొత్త హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ ప్రారంభించాలి. ఇస్తాన్న ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణకు కూడా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ కొత్తగా డాక్టర్లను సగం సగం చదువులను సృష్టిస్తామనడం నిజంగా ఆశాస్పదంగా ఉంది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే 5.5 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది కాకుండా వేరే వేరే కోర్సులు చేసిన వాళ్ళని బ్రిడ్జ్ కోర్సులో పెరగటం 6 నెలలో 7 నెలలో మేము చదివిన ఇంగ్లీష్ మందులు చెప్పి అవి రాయిస్తా అనడం ఏమాత్రం సమస్య కాదు. మేము గౌరవిస్తాం ఆయుర్వేదిక్ డాక్టర్లను యునానీ డాక్టర్లను హోమియో డాక్టర్లు మేము గౌరవిస్తాం. వాళ్ళ వృత్తి ఆయుర్వేదం, ఆ మందులు ఇవ్వాలి. ఆయుర్వేదిక్ డాక్టర్లకు 6 నెలలు చెప్పి మళ్ళీ ఈ అలోపతి చెప్పిస్తారని నిజంగా ఆశాస్పదం. అటు వాళ్ళ వృత్తికి గౌరవం తగ్గించినట్టు అవసరం చెప్పాలంటే వాళ్ళ అది మన నేచురోపతి అనుకోండి, లేకపోతే ఆయుష్ ఆయుర్వేదం మన భారతదేశంలో పుట్టిందంటారు. ఇదే మోడీ గారు లేకపోతే ఇంకా చాలామంది దాన్ని వాడతారు, ఎంతోమంది గౌరవిస్తాం మనం కూడా. ఇప్పుడు దాన్ని తక్కువ చేసినట్టే కదా వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పి ఇంగ్లీష్ మందులు రాయిస్తున్నామంటే. ఒక రకంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ అలోపతి వైద్యులు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకంటే సగం సగం వాళ్ళకి నేర్పి. రెండవది వాళ్ళకి నేర్పుతుందంటే ఆయుర్వేదం యునానీ హోమియో వాటికి వాల్యూ లేదంటే కదా, అంటే వాటి విలువ ఇంకా సమాజంలో పూర్తిగా తగ్గిపోతుంది, నమ్మకం పోతుంది. అంటే రెండు రకంగా నష్టం చేస్తారు, అంటే టోటల్గా ఒక అనాలోచితమైన చర్య. అందుకనే ఇవాళ వైద్య విభాగంలో ప్రతి వాళ్ళు కూడా దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. అయినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. నిన్నటి నాడు రాజ్యసభలో మా కేశవరావు గారు రాజ్యసభ ఎంపీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ కేశవరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ బిల్లు సరిగా లేదు, మీరు మార్చుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అంత పెద్ద సర్జన్ అయి ఉండి మరి ఎవరు ఒత్తిడి మీకు చేస్తున్నారో ఇది కరెక్ట్గా లేదు, ఎవరెవరితో 6 నెలలు చదివించి డాక్టర్లు చేద్దామనడం కరెక్ట్ లేదని చెప్పి నిన్న రాజ్యసభలో పార్లమెంట్ సాక్షిగా వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నట్టే, దీన్ని సవరణలు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ఒక మేధావి చెందిన మన కేశవరావు గారు. అంతేకాకుండా వైద్య విద్యా విధానం గతంలో డాక్టర్లతోటి ఎన్నుకోబడ్డ సభ్యులు మెడికల్ కౌన్సిల్లో ఉండేవారు, అలాంటి వాళ్ళని తగ్గించేసి ఒక 25 మందిని కేంద్ర ప్రభుత్వమే నామినేట్ చేసి ఈ మెడికల్ కాలేజీలన్నీ నియంత్రిస్తాం అనడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే రేపు అందులో నుంచి బయటకు వచ్చే వాళ్ళు డాక్టర్లు, ఈ స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేయాల్సింది డాక్టర్లు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది ఇనే డాక్టర్లనే కొంతమందిని అక్కడ మిమ్మల్ని పెట్టడం కరెక్ట్ కాదు. గతంలో మేము ఎలక్ట్ చేసుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎలక్ట్ చేసుకునేవాళ్ళం. నాకు తెలిసి ఏనాడు కూడా దాంట్లో రాజకీయాలు రాలేదు. నేను కూడా ఒక 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా, ఏనాడు రాజకీయాలు లేవు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాజకీయాలను ప్రారంభం చేసింది, కొత్తగా డాక్టర్ల మధ్యలో రాజకీయాలు మొదలుపెట్టి దీంట్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి రేపు మెడికల్ కాలేజీలో పెత్తనం చెలాయించడానికి ఇవన్నీ కూడా చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకి అనుకోండి, వాళ్ళ అందరికి కూడా ఒక సూచన, మీకు అంత గొప్పగా 5 లక్షల మంది డాక్టర్ల కొరత ఉన్నదని చెప్పి
చాలా పెద్ద ఎత్తున చెప్పారు. దానికి మేమే కాదు మీరు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో కూడా కేంద్రంలో అధికారం ఉండి ఇప్పుడు కొత్తగానే రాలే, గతంలో కూడా 5 సంవత్సరాలు అధికారం ఉండి ఎలాంటి చర్యలు చేపట్టలే. మరి తక్కువలోపల ఆనాడే కొత్తగా ప్రతి రాష్ట్రానికి 10 మెడికల్ కాలేజీలు ప్రారంభించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. దానికి మీరు కూడా బాధ్యత వహించాలి. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వచ్చిన 4-5 సంవత్సరాలని 4 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్నగర్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇటు రాగానే అటు 4.5 సంవత్సరాలనే 4 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు ఇస్తా అని చెప్పిన ఒక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పటికి పూర్తి స్థాయిలో మన తెలంగాణకి ఇవ్వలేదు. కేంద్రం చెప్పిన విషయమే ఇది, విభజన చట్టంలో ఉన్న విషయం. అంటే ఈ రకంగా రాష్ట్రాలను తెలంగాణను మోసం చేయడం, డాక్టర్లను మోసం చేయడం, మరీ ముఖ్యంగా ఇప్పుడు వైద్యుల కొరత ఉన్నా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని వైద్యులు చేస్తామంటే మరి స్టాండర్డ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళ మేము సీనియర్స్ అయిపోయినాం, కానీ రేపటి తరాలకు ఇటు డాక్టర్స్కు ఇబ్బందే, అదేవిధంగా ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం దొరకడం కష్టమవుతుంది. దీన్ని మరొక్కసారి పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతూ నేను జగిత్యాల శాసనసభ్యుగా డాక్టర్ల పక్షాన పూర్తి నా మద్దతు కోరుతున్నాను అని చెప్తాను.